హలో ఫ్రెండ్స్, నమస్కారం. నా పేరు సంతోష్ కుమార్. నేను మీ ముందుకు వచ్చాను ఒక చిన్న ఇన్ఫర్మేషన్ తోటి. అనంతపురం జిల్లాలో చోటు చేసుకుంది ఈ కార్యక్రమం, మంచి కార్యక్రమం అనేది. అయితే దీనికోసం నేను బ్రీఫ్గా చెప్తాను. ఫ్రెండ్స్, ఇప్పటిదాకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీ సలహాలు సందేహాలు కామెంట్స్ రూపంలో పెట్టవచ్చు. డిస్క్రిప్షన్లో నా ఫోన్ నెంబర్ ఉంటుంది, దానికి కాల్ చేసి కూడా చెప్పచ్చు. ఫ్రెండ్స్, వాలంటీర్స్ అందరికీ టెలిగ్రామ్ గ్రూప్ అనేది క్రియేట్ చేసాం, డిస్క్రిప్షన్లో లింక్ పెడుతున్నాను. సో మీరందరూ జాయిన్ అవ్వచ్చు. సో ఫ్రెండ్స్, మ్యాటర్లోకి వస్తే, అనంతపురం పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసనలు, ప్రదర్శనలు, ఆందోళనలు చెలరేగుతున్నాయి. దేశ రాజధానిలో హింసాత్మక పరిస్థితులు నెలకొన్నాయి. దాడులు ప్రతిదాడులతో న్యూఢిల్లీ అట్టుడికిపోతుంది. 46 మంది అనుమానాస్పదంగా మరణించారు. అయితే ఢిల్లీలో జరుగుతుంది ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, మన వార్డు వాలంటీర్ అయిన ఒక ఆయన అనంతపురం జిల్లాలోని పూజారి గారికి పెన్షన్ అమౌంట్ అనేది ఆయన ఇంటి దగ్గర లేరని, గుడి దగ్గరికి వెళ్ళి మత సామ్రాజ్యాన్ని స్టార్ట్ చెప్పాడనమాట. సో ఇతని పేరు రజ్వీ సమీవుల్లా, హిందూపురం వార్డులో వాలంటీర్గా పనిచేస్తున్నారు. అయితే ఇతను ఆలయం వద్దకు వెళ్ళి అర్చకుడి వేలిముద్రలు తీసుకొని పెన్షన్ మొత్తం 2,250 రూపాయల మొత్తాన్ని అందజేశారు. సో ఈ ఫోటో నెట్లోని చాలా వైరల్ అవుతుంది. నెటిజన్లు అందరూ ఆల్ ఓవర్ వరల్డ్ మొత్తం చాలా బాగా ప్రశంసలు పొందుతున్నారు. సో ఫ్రెండ్స్, ఈ విధంగా కూడా వాలంటీర్స్కి ఒక మంచి పేరు అయితే వచ్చింది. థ్యాంక్ యూ బాయ్ రజ్వీ సమీవుల్లా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఈ వీడియోని చూసినందుకు. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్స్ చేయండి. థ్యాంక్ యూ.